ప్రైజ్ అలా కా నా పేరు సుభాష్ అని కర్ణాటక నుంచి వచ్చాము ఆ లాస్ట్ ఆమ్ సమీరా బిల్డింగ్లో జరుగుతున్నప్పుడు నేను వచ్చున్నాను బట్ బట్ నేను చిన్న వయసు నుంచి క్రిస్టియన్ మా అమ్మవారు నాకు ఎప్పుడు చెప్పేవారు బైబల్ చదువు ప్రేయర్ చేయని బట్ అప్పుడు నాకేమీ తెలియదు బట్ లాస్ట్ టైం అక్కడ వచ్చినప్పుడు ప్రాఫిట్ కార్ నాకు ప్రేయర్ చేశారు నేను పడిపోయాను నాకేమీ తెలీదు తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఆటోమేటిక్గా బైబల్ చదవడం ప్రేయర్ చేయడం ఓలీ స్పిరిట్ ప్రెజెన్స్ ఇద ఇదంతా ఫీల్ చేశాను తర్వాత కొన్ని రోజుల నుంచి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు అంటే బైబల్ చదవడం ప్రేయర్ చేయడం ఆ ఫీలింగ్ రావట్లేదు మా అమ్మగారు ఇక్కడే ఉన్నారో చెప్తున్నారు నువ్వు ఫస్ట్ బాగా ప్రేయర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రేయర్ చేస్తా ఏ ఏమైంది నీకు అని చెప్తుండేవారు లాస్ట్ నవంబర్ ఒకటో తేదీ లైవ్ చూస్తున్నప్పుడు ప్రాఫిట్ గారు చెప్పారు బైబల్ చదవకుండా ప్రేయర్ చేయకుండా ఆత్మలు తడుస్తున్నాయి ఆత్మలు ఓడిపో పోవాలి అని ప్రేయర్ చేశారు అప్పటి నుంచి నేను మళ్ళీ బాగా ప్రేయర్ చేస్తున్నాను ఇది మా తమ్ముడు అరుణ్ అని రీసెంట్గా మీరు యూట్యూబ్లో చూస్తుండొచ్చు లైవ్ చూసేటప్పుడు ప్రైవేట్ పార్ట్లో ఒక వీక్నెస్ ఉంది పెయిన్ ఉంది అని సాక్ష్యం ఆ అరుణ్ అంటే విడ ప్రైజ్లాడ్ అండి నా పేరు అరుణ్ నేను కర్ణాటక నుంచి వచ్చాను కోలార్ నుంచి నేను జీజేసీఎం లైవ్ చూస్తున్నప్పుడు ప్రాఫెట్ గారు నా గురించి మాట్లాడారు ఒక యవనస్తుడు రైట్ సైడ్లో ప్రైవేట్ పార్ట్లో పెయిన్తో బాధపడుతున్నాడు అని దేవుడు హస్తాను వచ్చి తాకుతుంది అని చెప్పారు నేను ఆ ఫీల్ చేశాను ఇప్పుడు సంపూర్ణంగా విడుదల అయింది దేవుడిని నాకు హలోయ దేవుడికి మేము కలుగునుగాక ఇక్కడున్న ఈ ఇద్దరు సహోదరులు కర్ణాటక ప్రాంతం నుంచి రావడం జరిగింది సో మొట్టమొదటిసారిగా ఆ సహోదరుడు వచ్చినప్పుడు తనకు దేవుడు అంటే ప్రార్థన భక్తి ఏది ఉండేది కాదు తన తల్లి తీసుకొచ్చింది బట్ నా ద్వారా తను లొకేట్ చేయబడి నేను ప్రార్థించగానే దేవుని ఆత్మ చేత దేవుని శక్తి చేత నింపబడ్డాడు అప్పటి నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మ నిం పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఉందంట రెండవది ఈ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం సమస్య ఉండేది ప్రైవేట్ పాటలో ఏదో ప్రాబ్లం ఉందని దేవుడు లైవ్లో నుంచి నా ద్వారా లొకేట్ చేశాడు చేసిన వెంటనే దేవుడు స్వస్థపరిచాడంట సో ఈ లైవ్ చూడడం బట్టి ప్రభు నన్ను స్వస్థపరచడని సహోదరుడు వచ్చి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు ఆ వ్యక్తి దేవుని శక్తి చేత నింపబడిన తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొంత ఆలస్యం కొంత ఏదో ఆటంకాలుగా కనిపించిందంట అయితే తిరిగి నవంబర్ ఫస్ట్ రోజు మరలా లైవ్ చూస్తున్నప్పుడు దేవుడు నాలో నుంచి మాట్లాడాడు ఎంతమంది అయితే ప్రార్థన చేయలేక వాక్యం చదవలేక పరిశుధాత్మ శక్తి చేత నింపబడలేని స్థితిలో ఉన్నారో వారిని ఆటంకపరుస్తున్న దుష్టుడు కూల్చబడను గాక నేను ఆజ్ఞాపించి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మలు విడిచిపోయినాయి మరలా నేను దేవుని శక్తితో నింపబడ్డా నేను అప్పటి నుంచి ప్రార్థన చేసుకోగలుగుతున్నా దేవుడు నన్ను కార్యం జరిగించాడు దేవుడు నా జీవితంలో ఈ లైవ్ ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని కట్టాడని కర్ణాటక ప్రాంతం నుంచి వీరిరువురు వచ్చి సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు సో దేవుడికి మహిమ కలుగును గాక ఈ రీతిగా దేవుడు అనేక మంది అవనస్తులను మారు మనసు లేని వారిని బలహీనతలు ఉన్నవారిని అడిక్షన్ అయిన అడిక్షన్లు ఉన్నవారిని ప్రభు విడిపించి ప్రభు తట్టుకు ఆయన తిప్పుకుంటూ ఉన్నాడు ఆయనకు మాత్రమే కలుగును కలుగునుగాక హలో లూయా సో ఇక్కడికి రావడం మీకు సంతోషమా రైట్ సంతోష్ గట్టిగా క్లాప్స్ కొడుతుంది ఇవ్వండి అమ్మా ఆయన పరుద్దాం